హాయ్ ఫ్రెండ్స్ రోజా కార్నర్కి స్వాగతం ఇవాళ మీకు ముఖ్యమైన ఒక వీడియో తీస్తున్నాను విద్యా పీకో మిషన్ మోడల్ వచ్చి ఫిఫ్టీ అంటే కింద కింద బాటంలో ఉంటుంది అని ఫిఫ్టీ సో ఫ్రెండ్స్ ఇది ఓన్లీ జూ జూకి మిషన్ ఎలా ఉంటుంది ఫ్రంట్ నుంచే థ్రెడ్డింగ్ అనమాట చిన్న మిషన్కి సైడ్ నుంచి థ్రెడ్డింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది కాకపోతే దీనికి ఫ్రంట్ నుంచి థ్రెడింగ్ పెట్టుకోవాలి నీడిల్కి కూడా ఫ్రంట్ నుంచి పెట్టాలి సైడ్ నుంచి థ్రెడ్డింగ్ పెట్టద్దు సో ఫ్రెండ్స్ ఇవాళ ఈ మిషన్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేవి అన్నీ చెప్తాను ఈ మిషన్ మూడు విధాలుగా పనికి వస్తుందండి ఒకటి పీకో ఒకటి స్టిచ్చింగ్ ఒకటి ఎంబ్రాయిడింగ్ సో నేను ఇప్పుడు చూసారా టూ త్రీ అండ్ టూ మధ్యలో పీకోకి పెట్టాను పీకో కుట్టడానికి ఇది అడ్జస్ట్మెంట్ చేసి పెట్టాలన్నమాట సో ఇది థ్రెడ్ అడ్జస్ట్మెంట్ పీకో సెట్టింగ్స్ అంటే మీరు పీకో థ్రెడ్డింగ్ పెద్దగా చిన్నగా చేసుకోవడానికి ఇక్కడ వైండింగ్కి కూడా ఇచ్చారు చూడండి మిషన్కి వైండింగ్ ఇచ్చారు చిన్న మిషన్ కూడా ఉంటుంది వైండింగ్ పెద్ద మిషన్ కూడా ఉంటుంది వైండింగ్ సో నేను మోటార్ పెట్టుకున్నానండి నాకు తొక్కడం కన్నా మోటర్తోటే చాలా ఈజీ అనిపిస్తుంది నేను తీసుకొని కూడా కొన్ని రోజులే అవుతున్నా కానీ ఇంకా కొత్తగానే ఉంది ఎక్కువ వాడలేదు సో దీన్ని మనము నార్మల్ బార్బిన్ ఎలా పెడతాము అలా కాకుండా ఈ బార్బిన్ కూడా కొద్దిగా వెరైటీగానే ఉంటుంది చూడండి హ్యాంగింగ్లో వేసి మనకి ఇలా ఫ్రంట్ నుంచి పెట్టాలి మనం సైడ్ నుంచి పెట్టద్దు ఎప్పుడైనా కానీ చూడండి ఫ్రంట్ నుంచి పెట్టుకోవాలి ఫ్రంట్ నుంచి పెట్టి మనకు ప్రెషర్ పుట్లు రెండు ఇస్తారు ఈ థ్రెడ్డింగ్ కూడా చూడండి కొద్దిగా అన్ని అన్ని థ్రెడ్స్ కన్నా కొద్దిగా వెరైటీగానే ఉంటుంది సో మనం పెద్ద మిషన్ జూకీ జాకీ ఇంకా చాలా మిషన్స్ పెద్దవి అంటే వైట్వి మనం పెద్ద పెద్ద అవి కుడతా చూడండి ఆ మిషన్ థ్రెడ్డింగే దీనికి కూడా ఉంటుంది కానీ బా ఏమంటే మొత్తము అదే మోడల్ అండి కానీ దీనికి ఏంటంటే మనం పీకో చేసుకోవచ్చు ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నాకు రెండు ప్రెషర్ పుడ్లు ఇచ్చారు సో ఒక ప్రెషర్ ప్యూడ్ కనిపించలేదు మీకు చూపిద్దామంటే నేను ఎప్పుడు దీనిపైన కొడతాను సో దానివల్ల మీకు ప్రెషర్ పుడు చూపించే చూపించే అవకాశం రాలేకపోయింది సో ఫ్రెండ్స్ ఇది కొద్దిగా థ్రెడ్ తట్టుకుంది దానివల్ల ఇలా కొద్దిగా క్రాస్ చేసుకోవాలి మీకు వీడియోలో ప్రెషర్ పూడ్ పైకి లేపి మనం దీంట్లో క్లాత్ సెట్ చేసుకోవాలన్నమాట సో కొద్దిగా ఫస్ట్లో ఇబ్బందిగా అనిపించింది తర్వాత చూడండి స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది అంటే స్టార్టింగ్ ట్రబుల్ ఇస్తుంది నేను ఆల్రెడీ ఎప్పుడైనా ఏదైనా శారీ కుట్టేటప్పుడు అయినా కానీ ఏదైనా కుట్టేటప్పుడు వేస్ట్ క్లాత్ పెట్టి ఫస్ట్ కుట్టి ఆ తర్వాత నెక్స్ట్ మన శారీ పెట్టి కుడతాను ఏదైనా కానీ ఫస్ట్ వేస్ట్ మీద కుట్టాలి తర్వాత శారీ అయినా ఏదైనా దాని మీద కుట్టుకోవాలి సో చూడండి పీకో కంప్లీట్ అయింది కదా నీట్గా వచ్చిందండి ఇప్పుడు మనం ఫాల్ ఎలా కుడతామో చూద్దాం నేను ఫాల్ కూడా దానిపైననే కుట్టేస్తాను సో ఇది ఫాల్ అనుకోండి ఇట్లా స్ట్రైట్గా కుట్టండి ఫోల్డింగ్ చేసి మీరు ఫాల్ని మనం ఎప్పుడైనా ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టాము దానిపైన కింద ఫాల్ పెట్టేసి శారీకి కుట్టేస్తాం సో అలానే స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఇలానే కుట్టాలి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టద్దు చూడండి ఎంత నీట్గా వచ్చింది అడ్జస్ట్మెంట్ థ్రెడ్డింగ్ అంతా అడ్జస్ట్ చేసుకొని పెడితే చాలా నీట్గా వస్తుందండి దీంట్లోనే మీకు స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను చూడండి సో నేను ఇక్కడ ఏంటంటే అది లూజ్ చేసేసుకున్నాను జీరో పైకి వచ్చేసింది జీరో పైకి వచ్చేసినప్పుడు మనకు స్టిచ్చింగ్ అనేది ఉంటుందన్నమాట నేను ఇంకా థ్రెడ్ పెద్దగా చిన్నగా పెట్టుకుంటున్నాను చూడండి మీరు ఆప్షనల్ మీరు ఎంత పెద్దగా పెట్టుకోవాలనుకుంటారో అంత పెద్దగా పెట్టుకోవచ్చు అనమాట మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు ఇది యూస్ చేయవచ్చు యూస్ చేయొద్దని కాదు చాలామంది ఒకటే మిషన్ తీసుకుంటారు పీకోకి స్టిచ్చింగ్కి ఒకటే మిషన్ తీసుకుంటారు చాలామంది ఇలానే స్టిచ్చింగ్ చేసుకుంటారు ఇంట్లో ప్లేస్ సరిపోక కానీ ఇది బెస్ట్ అండి అన్నిటికీ ఉపయోగపడుతుంది మీకు ఈ మిషన్ కావాలనుకుంటే మీకు లింక్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేయండి మీకు మంచి ప్రైస్లో ఇస్తారు సో నేను తీసుకున్నప్పుడు ఇది సిక్స్ అండి సిక్స్ ఫైవ్ 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 అండి ఇది ఇప్పుడు తగ్గొచ్చు పెరగవచ్చు కాకపోతే నేను తీసుకున్న వాళ్ళ దగ్గర చాలా బెనిఫిట్ అండి నాకైతే చాలా తక్కువ ప్రైస్లోనే ఇచ్చారు సో ఫైవ్లో పెడితే మనకు ఎంబ్రాయిడింగ్ వెళ్ళిపోతుంది అది నేను ఎప్పుడైనా ఎంబ్రాయిడింగ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫైవ్లో పెడితే ఎంబ్రాయిడింగ్కి వెళ్ళిపోతుంది టూ అండ్ త్రీ పెట్ మధ్యలో పెడితే పీకో వస్తుంది జీరోలో పెడితే స్టిచ్చింగ్ వస్తుందండి సో ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైజర్ మై ఛానల్ ఇలాంటి వీడియోస్ మరిన్ని తీస్తాను తప్పగా చూడండి థ్యాంక్ యూ